చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. సజీవుడైన మా దేవ, మీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి యేసయ్య, ఈ వాక్యోపదేశము ద్వారా నా తండ్రి యేసయ్య మీ దైవదాసును ఆశీర్వదించండి స్వామి. వినడానికి వచ్చి ఉన్న నీ ప్రియమైన బిడ్డలందరినీ దీవించండి స్వామి. ఏ బిడ్డ ఏ సమస్యతో వచ్చిన్నారో, ఏ బాధ చేత వచ్చి ఉంటున్నారో నా తండ్రి యేసయ్య, వారిని అక్కరనెరిగి నా తండ్రి ఆత్మీయ మేలులు నా ప్రభువ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నా నా తండ్రి యేసయ్య. మీరే ఈ కూడికను నా తండ్రి ఆశీర్వాదకరంగాను వారికి మేలుకరంగాను మీరు దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సోదరులరా, ప్రేమైన వారు అందరూ బాగున్నారా? మరి సమయం ముందు చెబుతున్నటువంటి వాక్య భాగాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా విని మేలు పొందాలని ఆశిస్తున్నాం. రెండవది, మరి మరొకసారి మిమ్మల్ని కలుసుకునే ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మన బైబిల్ గ్రంథంలో మరి అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి మేలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి. అయితే చాలామంది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వరాలని పొందుకోలేకపోతున్నారు. ప్రభువు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఈ అంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి పొందితే, ఆత్మ అభిషేకం పొందితే ఎలాగ బైబిల్ గ్రంథంలో వాడబడ్డారో ఆ అంశం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నాం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరని మీరు యెరూషలేములోను, యూదియా, సమరియా దేశములందంతటా బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ప్రేమని సోదరా, బైబిల్ గ్రంథంలో మనం ఆత్మీయ మేలు పొందుకుంటే, పరిశుద్ధాత్మ పొందుకుంటే మరి బైబిల్ గ్రంథములు ఎంతమంది ఘనంగా వాడబడ్డారు, వాళ్ళు ఎలాగా గొప్ప కార్యాలు చేశారో మరి ఇప్పుడు మనం వినబోతున్నాం. పరిశుద్ధాత్మ శక్తి పొందిన కొంతమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దాన్ని బట్టి మనం ఆలోచిస్తే మరి మనము వాక్యాన్ని చదువుకున్నాం, వాక్యాన్ని చదువుకున్నాం. అయితే పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచున్నాడని చూచుచున్నాడని చెప్పాను. గమనించగలరా, మనము 51వ వచనం మనం చూస్తే ఒక చక్కటి మాట రాయబడింది. చూడండి, అక్కడ ఇస్రాయేలుతో ప్రవేశిస్తున్నమాట. పరిశుద్ధాత్మ పొందిన స్తెఫెను భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా వారిలో ఉన్న బలహీనతలను ఆత్మదేవుడు తెచ్చి చూపిస్తున్నాడు. ఏం తెలుసా? ముసుకరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారులారా అన్నాడు. ఇదంతా ఎవరండి ఎవరు తెలియజేస్తున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ధర్మంలో చాలామంది ఉచితంగా ఇచ్చిన ఆత్మను పొందుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. అందుకని ఇశ్రాయేలీయులు వారు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీరు ముసుకరులే ఉన్నారు, మీరు చెవులను మూసుకున్నారు, మీ హృదయాలను దేవుని వాక్యమునకు లోపరుచుకుంటూ ఉన్నారు అని చెప్పేది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా, అందుకనే పరిశుద్ధాత్మ పొందితే మన హృదయంలో సంగతులు మనం వింటున్నామా లేదా సమస్తము తెలియజేయబడుతుంది. అందుకని చాలామంది అలాంటి ఆత్మను అభిషేకాన్ని పొందుకోలేకపోతున్నారు. ప్రేమను వలరా, మనకు దేవుడి భూలోకాన్ని సమస్తాన్ని కూడా జ్ఞానముతో నింపడానికి వాక్యాలు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఇంకా చదువుకుంటే మనం ఇంకొక విషయం చదువుకున్నాం. గమనించాలరా, బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యములో మరి సౌలు గారు ఉన్నారు.
ఈ సౌలు ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారి బోధన ఎదిరించి అనేక మంది శీలను పురుషులను కొడలతో కొట్టి గుర్రములు తొక్కించి చంపాడు. అయితే దమస్కులో యేసు ప్రభువారి యొక్క వెలుగు ఆయన సన్నించింది. ఆ వెలుగు సన్నించిన తర్వాత ఆయన గుడ్డివాడైపోయాడు. 3 రోజులు అన్నపానం లేకుండా గుడ్డివాడైపోయాడు. అయితే అననీయ దేవుని సేవకుడుతో దేవుడు మాట్లాడి అతన్ని పంపించాడు. అక్కడికి ఎందుకు పంపించాడు తెలుసా? అననీయ, నీ వెళ్ళి ఆ సౌలు మరి దృష్టి పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి, వెళ్ళి చెప్పమని చెప్పినప్పుడు వెంటనే అననీయ గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సౌలా సోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఈ విధంగా యేసు ప్రభువారే పంపించాడు. అక్కడ ఈ యొక్క సౌలు గారు మరి పరిశుద్ధాత్మ పొందాడు. చూడండి, పరిశుద్ధాత్మ పొందినట్టు ఈ యొక్క సౌలు గారు పౌలుగా మారిన తర్వాత మరి దేవుని సేవలో పరిగెడుతున్నాడు. అయితే ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో అపొస్తలుల గారు 19వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులను అడిగాడు, ఏమని తెలుసా? మీరు విశ్వసించున్నప్పుడు పరిశుద్ధాత్మ పొందితరా అని అడిగాడు. వాళ్ళు అన్నారు, మేము పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సంగతే మేము ఎరగమన్నారు. చూడండి సోదర, ఎందుకంటే పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి గొప్ప మేలు, విడుదల, గొప్ప శక్తి పొందుకోలేకపోతున్నారు. మరి ఇప్పుడు చూస్తే వాళ్ళు అన్నారు, మేము పరిశుద్ధాత్మ సంగతే మాకు తెలియదండి అన్నారు. వెంటనే, అయితే మీరు దేని నుండి బాప్తిసం పొందారు అని అడిగాడు. అప్పుడు వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తనక వెనుక వచ్చి వాని ఎందో అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. గమనించండి, మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. గమనిస్తాను తరా, అక్కడ కారణం ఏంటి తెలిసిన వాళ్ళు వివరించారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు, బాప్తిసం మాత్రం యాహోన్ గారు ఇచ్చారు పాప క్షమాపణ నిమిత్తం. ఇప్పుడు చదువుకున్నాం ఇక్కడ ఏముంది తెలిసిన వెంటనే ఈ మాట చెప్పి, గమనించండి అక్కడ వారికి ఈ మాట చెప్పిన వెంటనే వారు ఈ మాట విని పౌలు గారు వారి మీద చేతులించాడు. చేతులించిన వెంటనే వారి మీద పరిశుద్ధాత్మ దిగింది. గమనిస్తారా? అందుకని పరిశుద్ధాత్మ గమనించండి లేనప్పుడు అనేక మంది గమనించండి ఓడిపోయారు, పడిపోయారు, నిలవలేకపోయారు. అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు తమ శిష్యులకు మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడు. అభిషేకం యోహాను సువార్త 20:21 మనం చూస్తే చక్కగా రాయబడి చదువుకున్నాం. యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో చెప్పాను. గమనించండి, అయితే మరి నేను ఒట్టుగా మిమ్మల్ని పంపను, నా సేవకు రావాలంటే నేను పంపినట్టుగా మిమ్మల్ని పంపిస్తున్నా, నా తండ్రి నన్ను పంపించాడు, నేను కూడా మిమ్మల్ని ఒట్టిగా పంపను, కనుక ఇదిగో మీరు సమాధానం కలిగి ఉండండి. సేవకులు సోదరులారు గమనించండి, సమాధానం లేకుండా సేవకు చేయలేరు. ఆ సమాధానము మా ప్రభు ఇచ్చాడు, అది ఒక గిఫ్ట్, అది ప్రభువారు పుట్టించాడు ఆ సమాధానాన్ని. ఎందుకంటే సమాధానకర్త ఆయన. అందుకని సేవ చేసేవాళ్ళు సమాధానము ఉండాలి, మన ప్రభు సమాధానకర్త అని చెప్పి వారికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. మీరు సమాధానం పొందండి అని ఇచ్చి ఆ తర్వాత ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊదాడు. గమనించండి, ఆయన మీద ఊదినాడు. ఊదినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ పొందుడే అన్నాడు. చూసారా, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు
యోర్దాన్ నదిలో బాప్సం పొందినప్పుడు ప్రభు పుట్టుకొచ్చిన వెంటనే ఆకాశము నుండి పావుర ఆకారములో యేసుక్రీస్తు ప్రభువారి మీద సాక్ష్యం చెప్పింది, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పింది. అభిషేకం పొందాడు. చాలా అభిషేకము మీకు కూడా ఇస్తున్నాను. మీరు వెళ్ళి సేవ చేయండి, పరిశుద్ధాత్మలో నింపబడి సేవ చేయండి అన్నాడు. గమనించాలరా, అందుకని దినముల సేవకులు పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా పరిగెడుతున్నారు, అందుకనే జయించలేకపోతున్నారు. పరిశుద్ధాత్మలో గమనించండి ఎన్నున్నా తెలుసా, గమనించి ఎంత ఆదరణ తెలుసా, ఎంత బలం ఉంది తెలుసా. చాలామందికి తెలియక పొందుకోలేకుండా ఏదో చదివేసి వెళ్ళిపోతున్నారు. అందుకని ప్రభువారు చెప్పారు, నేను మిమ్మల్ని ఒట్టిగా పంపను, నా ప్రభువు పంపించిన నా తండ్రి పంపించినట్టుగా మిమ్మల్ని పంపిస్తున్నానని వారికి అధికారం ఇచ్చి పంపించాడు. గమనించండి, గమనించారు సోదరా, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తాది. చూడ చూసావా, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా, ఏం చేస్తాడో మిమ్మల్ని సమస్తమును బోధించి ఏమి చెప్పాలో గమనించండి, వాళ్ళకి ఏమి ప్రవచించాలో ఎలా బలపరచాలో ఆ ఆదరణకర్త మీకు తోడుగా ఉండి నడిపిస్తాడని చెప్పి ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు ఆయన బోధించినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఇంకా మనం ఆలోచిస్తే సోదరా, ఇంకా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేం తెలియజేస్తాడంట, అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోని నడిపిస్తారు. సర్వసత్యం అని సర్వసత్యంలోని నడిపిస్తారు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సర్వసత్యం, పరలోకంలో సత్యం, భూలోకంలో సత్యం, సమస్తమైన దాగి ఉన్నవి అన్నీ కూడా మనకు తెలియజేస్తాడు. గమనించండి సోదరా, ఎంత గొప్ప భాగ్యం అండి. అందుకని చాలామంది ఆత్మను పొందుకోలేకపోతున్నారు. ఈ పరిశుద్ధాత్మ పొందినటువంటి పౌలు గారు గమనించండి, శ్రమలు, నిందలు, అవమానములు, వస్త్రహీనత, మరి మరణాభయములు సమస్తం కూడా జయించాడు. కానిబట్టి తెలిసిన ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఈనాడు అనేక మంది పరిశుద్ధాత్మ పొందారు కానీ తెలియజేయలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. గమనించండి, భూలోకాన్ని సమర్థం కూడా తల్ల కింద చేసినటువంటి శిశువులు, ఇదిగో భూమిని తల్ల కింద చేయవలసి వస్తున్నారా, భూమిని వణికించేవారు వస్తున్నారా అన్నారు. ఎందుకు తెలిసిన ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించాడు. అందుకని సోదరా, ఈ దినముల్లో కూడా ఆనాడు పూర్వదినముల్లోనే ఈ పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. అపొస్తల కార్యముల్లో మనం 2:17 వచ్చిన మనం చూస్తే అక్కడ చక్కగా 50 ప్రవచనముల ద్వారా మనకు పరిశుద్ధాత్మ తెలియజేయబడుతుంది. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచిస్తారు, మీ యవనులకు దర్శనం కలుగుతాయి, మీ వృద్ధులు కళ్ళ కంటారని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆనాడు తెలియజేయబడింది 50 ప్రవచనములు పర్వదినములోనే. ఆ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత అనేక మంది పొందుకున్నారు, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారు. చాలామంది అంటారు అది యేసు ప్రభు శిష్యులకే పరిమితం ఆత్మ అన్నారు. అయితే ప్రభు ఇచ్చిన ఆత్మ తర్వాత వారి శిష్యులకు కూడా మరి అభిషేకించారు. మనము అపొస్తలకు 8:18 మనం చూస్తే అక్కడ ఫిలిప్పు గారు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త చేస్తాడు. ఆ సువార్త చేసిన తర్వాత అక్కడ అనేక మంది బాప్సం పొందుతారు, అందులో మాంత్రికుడు కూడా బాప్సం పొందుతాడు. పొందిన తర్వాత అక్కడ పేతురు యాకోబులు వస్తారు, వీరు యేసు ప్రభు శిష్యులు. యేసు ప్రభువారు వారికి అధికారం ఇచ్చారు కనుక, అభిషేకం ఇచ్చారు కనుక అక్కడికి వెళ్ళి వీరు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళు వెళ్ళి వారి మీద చేతులు పెడతారు. చేతులు పెట్టిన వెంటనే ఏమి దిగింది, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది. గమనిస్తారు, ఈనాడు చాలామంది పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా, అక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు ఆ ఊర్లో సమరయ పట్టణంలో. బాప్తిసం మాత్రం పొందాడు, ప్రభుని తెలుసుకున్నారు, కానీ అక్కడ ఈ చేతులు పెట్టేది ఈ మాంత్రికుడు చూశాడు.
అక్కడ మాంత్రికుడు చూసి నాకు కూడా వరం కావాలి, నాకు ఇస్తారా, నేను ద్రవ్యమిస్తా అని అనుకున్నాడు హృదయంలో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు యోహానులతో చక్కటి మాట మాట్లాడాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయము దేవుని సరైనది కాదు కనుక ఈ కార్యమంతా నీకు పాలు పంపులో లేవన్నాడు. చూసారా, చాలామంది జనములో బంగారు వెండి దేనికి పనికొస్తుంది? బంగారు ఎవరు ఇచ్చారు, వెండి ఎవరు ఇచ్చారు, భూములు ఎవరు ఇచ్చారు, ఈ భూలోకంలో సమస్తం ఎవరు ఇచ్చారు? మనకు దేవుడు ఇచ్చాడు. అయితే వెండి అయింది, బంగారు అయింది, భూమి అయింది, ఆకాశం అయింది, సమస్తం ఆయనదే. అయితే చాలామంది దేవుడు ఇచ్చిన వాటిని ఎంత సులకనగా చూశారండి, దేవుడిచ్చినవే దేవునికి ఇస్తున్నారు. మన ప్రభు సర్వాధికారం కలిగిన వాడు, సర్వ సృష్టికర్త. అయితే తెలుసుకోలేక మాంత్రికులండి వాళ్ళ అలవాట్లు పోవు. ధనము విండి ఎవరితో తెలుసుకోలేకపోయాడు, సృష్టికర్తను తెలుసుకోలేకపోయాడు. కనుక మరి ఆ మాట వలన ఆయనకు పరిశుద్ధాత్మల పాలు పంపులు లేకుండా ఉంది. ఒకవేళ నీవు కాబట్టి ఈ నీ చరిత్ర మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచనలో క్షమింపబడవచ్చును అంటున్నాడు. చూసారా, చాలామంది దినముల్లో పరిశుద్ధాత్మ ఎలాగున్నా వచ్చేస్తుంది అనుకున్నారు మాంత్రికుల్లాగా. ఒకటే ఒక మాట అన్నాడు బైబిల్ గ్రంథముల పూర్వదినములో, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 23 వచనంలో ఒక మాట, చక్కటి మాట చదువుకున్నాం. నా గద్దింపు విని తిరుగుడి, నా దాసులతో మాట్లాడతా, నేను వాక్యమును వాక్యముతో వాక్యము ఉపదేశిస్తా, నా మాటలు గద్దించినప్పుడు ఎవరైతే వింటారో, ఎవరైతే ఆ మాటలను విని జీవితాన్ని మార్చుకుంటారో, ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో, వెంటనే ఏం చేస్తారంట, నా ఆత్మను మీ మీద కుమ్మరింతును. ఎంత గొప్ప మాట అండి రేవణ సోదరా, ఎంత గొప్ప మాట. కనుక ఆత్మను కుమ్మరించగలిగే దేవుడు. ఈ దినముల్లో ఆత్మ లేకుండా బలహీన పడిపోతున్నారు, సోలిపోతున్నారు, జయించలేకపోతున్నారు. ఎందుకంటే ఆత్మకు శరీరానికి పోరాటం జరుగుతుంది. అందుకని ఆ పోరాటం గెలవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అప్పుడు ఆ యొక్క శరీరాన్ని జయించి మనల్ని ఆత్మ సంబంధంగా నిలబెట్టి మన యాత్రలో మనకు నడిపిస్తుంది. చాలామంది మరి ఆత్మ లేని వాళ్ళు ఉన్నారు. బైబిల్కి అందరూ రాయబడింది, రోమిలసిన పత్రికలో 8:18 సోదరా, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ లేని వాళ్ళు నన్ను సంతోషపరచలేరు. అందుకని చాలామంది విశ్వాసులు దేవుణ్ణి సంతోషపరచకుండా శరీరాంశనంగా జీవిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు ప్రేమైన సోదరులారా, నువ్వు ఎక్కడైనా వినిచి ఉండు, ఇంట్లో ఉన్నా, టీవీ దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా నువ్వు వింటున్న నీవు ప్రభువును వేడుకో, ఆత్మ పొందుకో, లోకాన్ని సమస్తం జయించి ప్రభు సేవలో స్వార్థలు పరిచయలు బూది గంతంలో కూడా వాడబడతావు. అందును బట్టి ఈ వాక్యం వింటున్నట్టు సోదరులారా, సమయాన్ని వ్యర్థం చేసుకోద్దండి, సమయాన్ని వ్యర్థం చేసుకోద్దండి. ఎక్కడన్నా ఉండు, నువ్వు అక్కడే మోకరించు, అక్కడే మోకరించు. మీ కొరకు ప్రార్థన చేస్తాను, అభిషేకం మీరు కూడా పొందుకునేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహిమగల మా తండ్రి జీవాధిపతి సర్వశక్తిమంతుడా యేసయ్యా, 2000 సంవత్సరాలప్పుడు మీరు మా భూలోకమునికి వచ్చి మీరు పొందిన పరిశుద్ధ అభిషేకమును సేవకుల మీద, ప్రజల మీద, అందరి మీద కొమ్మరించారు. యేసయ్యా అంత దినముల్లో 50 ప్రవచనముల ద్వారా మీరు మాట్లాడిన మాటలు మేము అనుభవిస్తున్నాం, మేము పొందుకుని ఉన్నాం. ప్రభా ఇదిగో ఎంతోమంది టీవీ చూస్తున్నారు, అనేక మంది వింటున్నారయ్యా, జయించలేకపోతున్నారు, శరీరాన్ని జయించలేకపోతున్నారు, నైనా లోకాన్ని జయించలేకపోతున్నారు. ఈ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు పొంది, ఇప్పుడేనైనా వాళ్ళు పొంది, ఇప్పుడే నజరైన అధికారం కలిగిన నామలో వారు విన్న వారందరి మీద ఆత్మ దిగునుగాక, నజరైన అధికారం కలిగిన నామలో అందరూ పొందునుగాక, 50 ప్రవచనములు నెరవేర్చబడినగాక. ప్రభా మీకు వందనాలు నాయనా. ఈ మాటలకు అర్థం కాకుండా
ప్రతి వచ్చిన విన్న ప్రతి వారిలో ఫలింపజేయి ప్రభువారు. నన్ను నిబడలు ఒట్టికి వెళ్ళకూడదయ్యా, స్వార్థలు వాడబడాలి. బోధి గంధుల వరకు నిబడల స్వార్థలు వాడబడాలి. అనేక పట్టణాల ప్రాంతాల్లో స్వార్థలు వాడబడాలి. మీ నామాన్ని ప్రకటించాలి ప్రభా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి ఆయన. ఈ మాట యేసు నామల హృదయంలో ఫలింపజేయను గాక, లోకమును అందరూ జయించిన గాక. వందనాలు ప్రభువారు. ఆయన మాతో మాట్లాడిన మాట బట్టి వందనాలు. వచ్చిన ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డను బలపరిచి ఆత్మ పొందిన బిడ్డలు అనేక స్థలాల్లో వాడబడి కృపదేశమని నా యేసయ్య వందనాలు. ఈరోజు అనేక మంది మీరు మాట్లాడేందుకు వందనాలు. అయినా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సత్యమును తెలియజేసేందుకు వందనాలు. మరుగైన తండ్రి యొక్క వాక్యం తెలియజేసేందుకు వందనాలు. ఈ గిఫ్ట్లు పొందుకొని బిడ్డలందరూ కూడా నశించే ఆత్మల పట్ల స్వార్థల సేవలో ఘనంగా వాడుకొని మహిమ పొందమని ప్రభా, ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చేసుకుంటూ, మీరు చేసిన బట్టి వందనాలు చేసుకుంటూ, నైనా అందరినీ మీరు సంధించడానికి వందనాలు చేసుకుంటూ, ఆత్మ సంబంధంగా బలపరిచడానికి వందనాలు చేసుకుంటూ, యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునాలు మీ అందరికి వందనాలు. దైవ సేవకులు అందించిన ఈ వాక్యం ద్వారా అనేక మంది విడుదల స్వస్థత పొందాలని యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.